బీఆర్ఎస్ గవర్నమెంట్ రాగానే నేను పన్ను రద్దు చేసిన రూపాయి పన్ను కూడా లేదు ఆటో రిక్షా వాళ్ళకు. ఇప్పుడు వాళ్ళకి ఏమున్నది? ఇంకో బాధ ఉన్నది. ఏం బాధ ఉందంటే సంవత్సరానికి ఒకసారి ఫిట్నెస్ చేసుకోవాలి. ఫిట్నెస్ ఆ ఫిట్నెస్కి పోతే ఫిట్నెస్కి ఒక 700 రూపాయలు ఛార్జ్ చేస్తారు. ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇస్తేందుకు ఒక 500 రూపాయలు ఛార్జ్ చేస్తారు. మొత్తం 1200 రూపాయలు అవుతా ఉంది. నేను ప్రకటిస్తా ఉన్నా ఈసారి బీఆర్ఎస్ గవర్నమెంట్ రాగానే ఈ ఫిట్నెస్ కానీ నాకు ఏది ఉండదు, అది మొత్తం రద్దు చేస్తాం, మాఫీ చేస్తామని నేను మనవి చేస్తా ఉన్నా. ఈ కరీంనగర్కు నాకేదో కథ ఉన్న శృతి. కరీంనగర్ మొన్న కమలాకర్ మా కరీంనగర్ భీముడు కమలాకర్ అన్నాడు, నీకు కరీంనగర్కి ఏదో లింక్ ఉన్నా సార్ అన్నాడు. లింక్ అయితే ఉందనుకో, ఈకెళ్ళి పెళ్లి చేసుకున్నాను నేను కరీంనగర్ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను నేను. కానీ కమలాకర్ ఏమంటారు అంటే ఏదో వైబ్రేషన్ ఉన్నా సార్ నీ కరీంనగర్కి అన్నాడు. నిజంగా కూడా నేను కరీంనగర్కి ఎప్పుడు వచ్చినా కానీ స్కీమ్ ప్రకటిస్తా ఉన్నా. ఇలా మొత్తం తెలంగాణ రాష్ట్రానికి ఆటో కార్మికులకు వాళ్ళ మీద సంవత్సరానికి ఫిట్నెస్ ఛార్జ్ కానీ ఫిట్నెస్ సర్టిఫికేట్ కానీ 1200 రూపాయలు అవుతున్నాయి, వాటిని మొత్తం రద్దు చేస్తాం, మీకు ఆ బాధనే ఉండదని చెప్పి ఆటో కార్మికులకు నేను తెలియజేస్తా ఉన్నా. ఈ విధంగా తక్కువ ఆదాయం ఉన్నటువంటి ప్రజలు ఎవరెవరైతున్నారో వాళ్ళందరికీ కూడా మనం చేసుకుంటూ పోతా ఉన్నాం. దీని తదనంతరం రైతులు వ్యవసాయం ఆగమాగం ఉండే అప్పులు, బోరింగులు వేసుడు, ఆ బోరింగులు 600 ఫీట్లు 700 ఫీట్లు, ఇక అది చూపించేదానికి నమనమోన మనుషులు. ఒకడు కొబ్బరికాయ పట్టుకొని వస్తాడు, ఒకడు రాగి తీగ పట్టుకొని వస్తాడు, ఒకడు తంగేడి కట్టె పట్టుకొని వస్తాడు, ఒకడు నాకు ఏది అవసరం లేని బట్టికనే చెప్తాను ఇంకోటి వస్తాడు, ఇంకా పలానా ఊరికాడ పంతులు బాగా చెప్తాడంటే కాలు పట్టుకొని ఆయన ఎందుకు ఖర్చుడు. ఎన్ని బాధలు ఆ బోరింగుల బాధలు, ఎన్ని అవస్థలు పడ్డాం, ఎన్ని గండాలు చూసినాం మనం. ఆ బోరింగుల మోటార్ అది నడుచుకుంటూ దమ్మని బంద్ అయిపోతుంది. ఏమైందంటే బోర్ ఎత్తిపోయింది, ఉరుకురా ఉరుకురా మళ్ళీ బండి తీసుకురా పోరా, మళ్ళోడు తీసుకొచ్చి మళ్ళీ వేసుడు, ఒకటెత్తే పడది, 5-6 పొక్కలు ఎత్తే మళ్ళీ ఇంత పడాలి. ఇట్లా కథ. ఈ చక్కదనానికి కరెంటు తెలందా ఖర్చుడు, పొద్దా ఖర్చుడు. ఇక మనిషి పోదు, రాత్రి పోయి మోటార్ల కానీ పందురు, ఏ అర్ధరాత్రి వస్తుంది, ఏ దొంగరాత్రి వస్తుంది. ఇన్ని బాధలు పడ్డాము రైతులు, ఇది మారాలని చెప్పి స్థిరమైన నిర్ణయం తీసుకున్నాం. ఖచ్చితంగా తెలంగాణ వ్యవసాయ రంగం స్థిరీకరణ జరగాలి, రైతు నిమ్మలంగా వ్యవసాయం చేయాలి, రైతు జేబులో 4 డబ్బులు రావాలి, రైతుల అప్పులు తీరాలి అని సీరియస్గా నిర్ణయం తీసుకొని 4-5 పనులు చేసినాం. ఇప్పుడు వీళ్ళంతా కాళేశ్వరం కట్టినాక మీకు అన్నపూర్ణ రిజర్వాయర్ వచ్చింది, బ్రహ్మాండమైన ప్రకృతిలో ఉంటుంది. నేను రాంగా పొంగ హెలికాప్టర్లు చూస్తూ ఉంటుంది అది ఇల్లంత గుండె దగ్గర, దాని ద్వారా ఒక 35 ఎకరాలు వార్తం తీయాలి. ఆ రిజర్వాయర్లు కట్టుకున్నాం, దాని ద్వారా నీళ్ళు వాడతాయి. 1 రూపాయి కూడా మన దగ్గర పన్ను లేదు, నీటి తీరు పన్నులు లేవు మన దగ్గర. అన్ని రాష్ట్రాల్లో వసూలు చేస్తారు ఇండియా మొత్తంలో, అది బంద్ చేసినాం. అది ఒక్కటే కాదు, కరెంటు 24 గంటలు మంచిగా ఉండే కరెంటు, మోటార్లు కాలని కరెంటు ఫ్రీగా ఇస్తూ ఉన్నాం. దాంతోపాటు రైతు బంధు కాంగ్రెస్ రాజ్యం చెప్పడం నిన్న మా రైతు బంధు మన చెవుల పడ్డాది ఆ ముచ్చట. మనం అంజమాన అప్పులు కట్టకపోతే మన తలుపులు ఉడవి కప్పికారు, కానీ రైతు బంధు ఇచ్చినారు, రైతుకి ఇవ్వడం ఏకాని ఇచ్చిండా. రైతు బంధు పుట్టించిందే కేసీఆర్, పుట్టించిందే బీఆర్ఎస్ గవర్నమెంట్. రైతు బంధు పెట్టుకున్నాం, ఇంకా పెట్టుబడి సాయం జరగాలి, రైతులకు ఇబ్బంది ఉండొద్దు, అప్పులు ఉండొద్దు, ఆ 3 రూపాయల వడ్డీ 4 రూపాయల వడ్డీ ఆ పీడ పోవాలని చెప్పి రైతు బంధు పెట్టుకున్నాం. దాని తదనంతరం ఎవరన్నా అదృష్టం బాగలేక చచ్చిపోతే 5 లక్షల రూపాయలు వచ్చేటట్టు రైతు బీమా పెట్టుకున్నాం. దాని తర్వాత మీరు పండించే వడ్లన్నీ కూడా 7500 దుకాణాలు కొనుగోలు కేంద్రాలు పెట్టి ప్రభుత్వమే మీ ఊళ్ళకి వచ్చి మొత్తం ధాన్యం కొంటా ఉన్నది. ప్రభుత్వానికి కొంత నష్టం వస్తుంది, అయినా పర్వాలేదు, మన రైతుల కోసమే కదా అని 1000-2000 కోట్లు నష్టం వచ్చినా ధాన్యం